నమస్కారం విద్యార్థులు. ఈరోజు దర్పణాలు అనగానేమి, దర్పణాలలో రకాల గురించి తెలుసుకుందాం. దర్పణం అనగా కాంతిని పరావర్తనం చేసే నునుపైన తలం ఒకవైపు మరియు పూత పూయబడిన తలం ఇంకోవైపు కల గాజు పలకని దర్పణం అంటారు. దర్పణాలు మూడు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి సమతల దర్పణం, రెండవది పుటాకార దర్పణం, మూడవది కుంభాకార దర్పణం. ఇప్పుడు పుటాకార దర్పణాలలో పతన కాంతికిరణం ప్రయాణించినప్పుడు పరావర్తనం ఏ విధంగా చెందుతుందో తెలుసుకుందాం. ఈరోజు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని మొదటి పాఠం యొక్క కొన్ని అంశాల గురించి నేర్చుకుందాం. విద్యార్థులు, దర్పణాలు అంటే ఏంటి, ఏ విధంగా ఎన్ని రకాలు ఉన్నాయి దర్పణాలు, ఆ దర్పణాలలో కిరణ రేఖాచిత్రాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అందులో మొట్టమొదటి సమతల దర్పణం. ముఖ్యంగా దర్పణాలు మూడు రకాలు, సమతల దర్పణము, కుంభాకార దర్పణము, కుటాకార దర్పణం. ఇక్కడ దర్పణం అంటే అనే అంశాన్ని తీసుకున్నట్టయితే, ఏదైనా ఒక పరావర్తన తలము రెండో వైపున పూత పూయబడిన తలం ఉంది, ఏదైనా కాంతి కిరణం ఈ తలం మీద పడ్డప్పుడు అది తిరిగి అదే తలంలో పరావర్తనం జరుగుతుంది. ఇలాంటి వస్తువునే మనం దర్పణం అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనించండి, ఇది పరావర్తన తలంగా తీసుకున్నట్టయితే ఇక్కడ రెండో వైపున పూత పూయబడిన భాగం, ఈ రెండింటిని చూసినట్టయితే ఇది సమతల దర్పణంగా ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఉదాహరణ మన అద్దం, మన ఇళ్లలో చూసే ప్రొద్దున లేవగానే మనము మన ముఖానికి మనం అద్దంలో చూస్తుంటున్నాం. మన ఇళ్లలో ఉపయోగించే సాధారణ అద్దమే సమతల దర్పణంగా తీసుకోవచ్చు ఉదాహరణ. రెండో అంశం కుంభాకార దర్పణం అంటే ఏంటి, ఏదైనా వక్రతలంలో కొంత భాగాన్ని విభజించినప్పుడు వచ్చే తలం, దాన్ని వక్రతలం కూడా అంటాం. ఉదాహరణ ఇది ఒక గోళాకారంగా ఉన్నప్పుడు దీన్ని అంటే ఈ విధంగా ఏదైనా తలము ఉబ్బెత్తుగా వక్ర అంటే పరావర్తన తలం ఉబ్బెత్తుగా ఉండి పూత పూయబడిన తలము అంతర్భాగంగా ఉన్నట్టయితే ఇలాంటి దర్పణాన్ని కుంభాకార దర్పణం అంటాం. మూడో రకం దర్పణం పుటాకార దర్పణం. ఇక్కడ పరావర్తన తలాన్ని అంతర్భాగంగా తీసుకొని బాహ్యంగా పూత పూయబడిన భాగం ఉంటే ఇది పుటాకార దర్పణానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే సమతల దర్పణం, కుంభాకార దర్పణం, ఇది పుటాకార దర్పణం. ఇప్పుడు పుటాకార దర్పణంలో ఏ విధంగా కిరణ రేఖాచిత్రాలు మనం గీయవచ్చు అనే మూడు ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఉదాహరణ ఇంతకుముందు చెప్పినట్టు పుటాకార దర్పణం అనగా అంతర్భాగం పరావర్తన ఉంటుంది, బాహ్యంగా పూతపూయబడిన భాగం ఉంటుంది. ఇది మీరు గమనించండి, ఇది ప్రధాన వక్రతం యొక్క ధ్రువంగా తీసుకున్నట్టయితే దీని యొక్క వక్రత కేంద్రం అంటే ఇది సంపూర్ణంగా తీసుకున్నట్టయితే కేంద్రాన్ని మధ్య బిందువుని వక్రత కేంద్రం అంటారు. ఇక్కడ ఈ నుండి పోయే అక్షరే దీని వక్రత కేంద్రం సీఆర్. ఎప్పుడైతే కాంతి కిరణం మొదటి అంశంగా తీసుకోండి, పతన కాంతి కిరణము అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, ఇది మొదటి పాయింట్. ఇక్కడ మీరు గమనించండి, పతన కిరణము అక్షానికి సమాంతరంగా గీసినప్పుడు అది ఒక ఏ బిందు వద్ద పతనమై అక్కడి నుంచి పరావర్తనం చెంది సి అండ్ పి మధ్య బిందు అంటే ఎఫ్ నాభి ద్వారా అది పరావర్తనం జరుగుతుంది, ఈ విధంగా పొందుతుంది. ఇది మొదటి నియమంగా మనం చెప్పవచ్చు. పతన కిరణము అక్షరానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది ఎఫ్ గుండా పరావర్తనం చెందుతుంది. అంటే ఎఫ్ అంటే ప్రధాన నాభి, సి అనగా వక్రతా కేంద్రము పుటాకార వక్రతా కేంద్రం, పి అనగా ధ్రువం. రెండో అంశము
పతన కిరణం నాభి ద్వారా ప్రయాణించినప్పుడు ఏ విధంగా పరావర్తనం చెందుతుంది? ఇంకొక కిరణం తీసుకుందాం. పతన కిరణం ఎఫ్ ద్వారా ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే పతన కిరణం ఎఫ్ ద్వారా ప్రయాణించి ఒక బి అనే బిందువు వద్ద పతనం చెంది అది పరావర్తనం అనేది అక్షానికి సమాంతరంగా జరుగుతుంది. పతన కిరణం ఎఫ్ ద్వారా ప్రయాణించినప్పుడు అది పరావర్తనం అనేది అక్షానికి సమాంతరంగా పోతుంది. ఇది రెండో నియమం. మూడో నియమము పతన కిరణం వక్రతా కేంద్రం ద్వారా ప్రయాణించినప్పుడు ఏమవుతుంది? ఇది మూడో నియమాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ సి నుండి ఏదైనా కాంతి కిరణం ప్రయాణించినప్పుడు అది తిరిగి అదే తలంలో మళ్ళీ వ్యతిరేక దిశలో పరావర్తనం చెందుతుంది. పతన కిరణం సి వక్రత కేంద్రం గుండా ప్రయాణించినప్పుడు అది పుటాకార దర్పణం పైన పడి మరి తిరిగి అదే దిశలో వ్యతిరేక దిశలో అది పరావర్తనం చెందుతుంది. ఈ మూడు నియమాల ద్వారా పతన కిరణాన్ని మనం చూసినట్లయితే ఏదైనా వస్తువు పుటాకార దర్పణం వస్తువు పెట్టినప్పుడు వాటి యొక్క ప్రతిబింబాన్ని ఈ మూడు ముఖ్యమైన నియమాన్ని ఉపయోగించి వాటి యొక్క ప్రతిబింబాన్ని మనం గీయవచ్చు. ఇది ఈరోజు మనం నేర్చుకున్న పాఠం. థ్యాంక్ యూ వెరీ మచ్. అభ్యాసనాన్ని మెరుగుపరుచుకుందాం. దర్పణాలు ఎన్ని రకాలు? ఏ రెండు రకాలు, బి మూడు రకాలు, సి నాలుగు రకాలు, డి ఏది కాదు. రెండో ప్రశ్న, పుటాకార దర్పణం అనగా వక్రతలం అంతర్భాగంలో పూత పూయబడి ఉంటుంది, బి బాహ్యతలంలో పూత పూయబడి ఉంటుంది, సి ఇరువైపుల పూత పూయబడి ఉంటుంది, డి ఏది కాదు. మూడో ప్రశ్న, పుటాకార దర్పణ తలం నుండి పరావర్తన కాంతి కిరణం అక్షానికి డ్యాష్ ప్రయాణించినప్పుడు పతన కాంతి కిరణం సి గుండా ప్రయాణిస్తుంది. ఏ లంబంగా, బి సమాంతరంగా, సి వక్రంగా, డి ఏది కాదు. నాలుగో ప్రశ్న, పతన కాంతి కిరణం నుండి ప్రయాణించి పుటాకార దర్పణ తలంపై పడినప్పుడు పరావర్తన కాంతి కిరణం తిరిగి అదే తలంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఏ ఎఫ్ నుండి, బి సి నుండి, సి పి నుండి, డి ఏది కాదు. ఐదో ప్రశ్న, డ్యాష్ నుండి పతన కాంతి కిరణం ప్రయాణించి పుటాకార దర్పణ తలంపై పడినప్పుడు పరావర్తన కాంతి కిరణం అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఏ సి నుండి, బి ఎఫ్ నుండి, సి పి నుండి, డి ఏది కాదు. ఆరో ప్రశ్న, సి అనగా ఏ నాభి, బి వక్రతా కేంద్రం, సి ధ్రువం, డి ఏది కాదు. ధన్యవాదములు.